హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ వీకెండ్ కి న్యాయం చేసే స్పెషల్ రెసిపీతో వచ్చేసాను, ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ రెసిపీ ఇది. ఈ రెసిపీ తక్కువ మసాలాలతో, కారం ఘాటుతో చాలా చాలా బాగుంటుంది. కానీ కొన్ని స్టెప్స్ అండ్ టిప్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద బెస్ట్ బిర్యానీ. లెట్స్ స్టార్ట్ ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ మసాలా కోసం మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ల ధనియాలు, సగం అంటే సగం అనాస పువ్వు, 3 లవంగాలు, 3 యాలకులు, 1/2 దాల్చిన చెక్క, చిన్న జాజికాయ ముక్క, కొద్దిగా జాపత్రి, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి మెత్తని పౌడర్ చేయండి. తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం 1 కిలో బిర్యానీ కట్ చికెన్ తీసుకోండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఇంచ్ అల్లం తరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 కప్ ఫ్రైడ్ అనియన్, గ్రైండ్ చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా, 1/2 కప్ కమ్మని పెరుగు వేసి ఉల్లిపాయల్ని పిండుతూ చికెన్ ముక్కల్ని బాగా మసాజ్ చేస్తూ మసాలాల్ని పట్టించండి. ఇలా మసాజ్ చేసుకున్న ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో కనీసం 2 గంటల పాటు నాననివ్వండి. అప్పుడు ఫ్లేవర్స్ చాలా బ్యూటిఫుల్గా పడతాయి. ఇప్పుడు బిర్యానీ కోసం 2 కప్పులు అంటే 300 గ్రాముల బాస్మతి బియ్యాన్ని కడిగి గంటసేపు నానబెట్టుకోండి. 2 గంటల తర్వాత అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోండి. ఇంకా ఇందులో 1 నల్ల యాలక, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోండి. ఇందులోనే 2 గంటలుగా నానుతున్నటువంటి చికెన్ వేసుకోండి. అలాగే 1/2 కప్ నీళ్లు పోసి మసాలా అంతా పోసుకోండి. ఈ చికెన్ ని హై ఫ్లేమ్ మీద మూత పెట్టి 3 నిమిషాల పాటు, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు మధ్య మధ్యన కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేస్తే 15 నిమిషాలకి చికెన్ 70% కుక్ అయిపోయి ఉంటుంది, నూనె చక్కగా పైకి తేలుతుంది. చూడండి, 15 నిమిషాలకి ఇలా ఉంది చికెన్. అప్పుడు ఇందులో 4 మామిడి ఆవకాయ ముక్కలు, ఇంకా కొద్దిగా గుజ్జు, అలాగే ఇందులో 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి బాగా కలిపి చికెన్లో పోసుకోండి. ఇంకా చికెన్లో 7 నుంచి 8 మీడియం కారం గల చీరిన పచ్చిమిర్చి వేసి వేపుకోండి. ఇంకా 1/2 కప్ నీళ్లు పోసి బాగా కలిపి నీరు పూర్తిగా ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే చికెన్ 80% కుక్ అవుతుంది. చూడండి, ఆవకాయ పచ్చడితో కలిసి చికెన్ ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నూనెల పైకి తేలగానే దింపేసేయండి. రైస్ని కుక్ చేసుకోవడానికి 2 లీటర్ల నీళ్లు మరిగించుకోండి. మరుగుతున్న నీళ్లలో 5 యాలకులు, 1 అనాసపువ్వు, 1 బిర్యానీ ఆకు, 1.5 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 చీరినటువంటి మీడియం కారం గల పచ్చిమిర్చి వేసి హై ఫ్లేమ్ మీద నీళ్లని తెరలకాగనివ్వండి. నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు గంటసేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం వేసి హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. అన్నం బాగా ఉడుకు పట్టాక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల రైస్ తెల్లగా కనిపిస్తుంది. ఈ బిర్యానీలో ఉప్పు కాస్త తగ్గించే వేసుకోవాలి. ఆవకాయలో ఉప్పు ఉంటుందని గమనించండి. ఈ రైస్ని 70% కుక్ చేసుకోండి. 70% అంటే గింజ నోట్లో వేసుకుంటే తెలిసిపోతుందండి. ఆ స్టేజ్లో రైస్ అంతటిని వడకట్టి చికెన్ మీద లేయర్స్గా వేసుకోండి. ఈ బిర్యానీకి 60%, 70%, 80% ఇలా లేయర్స్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. రైస్ అంతటిని 70%గా కుక్ చేసుకోండి. ఒకేసారి దమ్ చేస్తే సరిపోతుంది. బిర్యానీ అంతా రైస్ మీద వేసుకున్నాక 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్లో 2 టీ స్పూన్ల నీళ్లు పోసి కలిపితే ఇలా అవుతుంది. ఈ కలర్ కొద్దిగా వేసుకోండి, ఇది పూర్తిగా ఆప్షనల్. ఇంకా కాసిన ఫ్రైడ్ అనియన్ పైన చల్లుకోండి. తర్వాత గిన్నె అంచుల వెంట మైదా పిండి ముద్ద ఉంచుకోండి. తర్వాత బిర్యానీ పైన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. అలాగే 1/2 కప్ అన్నం ఉడికించుకున్నటువంటి నీళ్లు పోసి దమ్ బయటికి పోకుండా గట్టిగా మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసి స్టవ్ ఆపేసి 20 నిమిషాల పాటు వదిలేయాలి కదపకుండా. ఈ బిర్యానీలో షాహీ జీరాలు, ఎక్కువ నెయ్యిలు ఇవేవీ అవసరం లేదు. మసాలాల ఘాటు తక్కువగా ఉండటంతో పాటు చుర్రుమనిపించేటువంటి ఆవకాయ ఫ్లేవర్ నషాళానికి తగలాలి. అక్కడుంది ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ ఫ్లేవర్. చూడండి ఎంత బాగుందో ఆవకాయ చికెన్ బిర్యానీ కలర్ఫుల్గా. ఈ బిర్యానీ సర్వ్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్ పైన స్ప్రింకిల్ చేసి సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. ఆ రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కమెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి ఉంచాను, చూడండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని vismayfood Instagram ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.